అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి. సుట్లకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడు, పూజార్హుడు తండ్రి, నీకు వందనం. స్తోత్రం, 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 స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకు వందనం, స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు, ప్రేమించిన దేవుడు, కోరుకున్న దేవ, నీకు వందనం, స్తోత్రం తండ్రి. నాయన, జగన్ను తన 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 యాత్రంతటిని, తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి, సంపూర్ణ అధికారం కిందికి అప్పజెప్పుకుంటున్నా తండ్రి. దేవా, ఆ బిడ్డ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా, ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం, స్తోత్రం దేవ తండ్రి. ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు, మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా దేవా. యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు. భయపడకము, విస్మయమందుకము. నీతో వచ్చేవాడని నేనే, నీకు సహాయం చేయవాడని నేనే, నిన్ను విడవను, ఎడబాయనని పలికిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇస్రాయేల్ దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి. బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రి. నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, భయపడకము అంటున్నావు దేవా. నీకు వందనం, స్తోత్రం. నైనా యెహోవా నీ ముందు నడుచున్నాడు, నీకు తోడై ఉన్నాడు తండ్రి. నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను, పర్వతాలు, కొండలు చదును చేస్తాను దేవా. నీ ముందున్న ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు పగలగొడతానన్నావు ప్రభు. నీకు స్తోత్రం. భయపడకము, భయపడకమని చెప్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను. నిన్ను బలపరచేవాడని నేనే, సహాయం చేయవాడని నేనే, నన్ను అయితే నీ దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుందన్నావు ప్రభు. ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. దేవా, అన్ని విషయాల్లో చాలిన దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి, ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ బిడ్డని నీ చేతికి అప్ప చెప్పుకుంటున్నాం. ఈ బిడ్డ మాటలు, అడుగులో, సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని, ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటినీ కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్ప చెప్పుకుంటూ, మీ రక్తంతో కవర్ చేస్తూ, మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ క్లోజ్ యువర్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా ఈరోజు ప్రారంభించబడి దేవుని యొక్క మహాకృపలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ఆనందముతో తండ్రిని ఆరాధించు నిమిత్తము విజయము వరిస్తూ దేవుని కృప మహదైశ్వర్యములతో నిండుగా మనఃపూర్వకంగా ఆశీర్వదించబడినట్లుగా ప్రభురాకడ పర్యంతరము తోడై ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.